శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం ధనుర్మాసం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వేదం నైత్ కుంగిత్తాంగం అయైందు మైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పుదం వంబు అంటారు తిరుప్పావైని. అంటే వేదం అనేటువంటి ఒక మహావృక్షానికి తిరుప్పావై అనేటువంటిది ఒక బీజం వంటిది అని. అంటే అంత అనంతమైనటువంటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఆ చతుర్వేదంలో ఉండేటువంటి సారాంశము, సారము, జీవము అంతా కూడా ఆ తిరుప్పావైలో నిక్షిప్తమై ఉంటుందని అర్థం. అంతే కదా, అంత పెద్ద చెట్టుకు మూలము ఆ విత్తే. ఆ తిరుప్పావైని చూడడానికి కేవలం 30 రోజులే, 30 పాశ్రములు మాత్రమే మనం అనుసంధానం చేస్తాం. ఇదే ఇంత గొప్ప వ్రతం, ఇదే మోక్షకారకం, ఇదే వేదమునకు బీజప్రదం అంటున్నాం. ఇంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ వ్రతం చేయాలంటే ఎంత కష్టమో ఏమిటో, మనకు ఎంత ఇబ్బంది అవుతుందో, ఎందుచేతనంటే ఎన్నెన్ని యోగములు, ఎన్ని వేల సంవత్సరములు, ఎన్ని యుగములు జన్మలు తపస్సు చేస్తే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి యోగం ఎన్ని చేస్తే కానీ కూడా దుర్లభమైనటువంటి మోక్షము కేవలం 30 రోజులు 30 పాశురాలు అనుసంధానం చేస్తే, పారాయణం చేస్తే వస్తుందా అనేటువంటి అందరికీ ఉండేటటువంటి సంశయం. కానీ ఈ గ్రంథంలో, ప్రబంధంలో ఉండేటువంటి వైవిధ్యం ఏంటి అంటే, అమ్మ చెప్పింది. అమ్మ ఏం చెప్పింది? తిరుప్పావై ఆండాళ్ళ తల్లి, తాను ఆచరించి ఆ కష్టమంతా తాను పడి మీరు ఇదంతా పడనవసరం లేదు, కేవలం అనుసంధానం చేయండి చాలు, ముప్పదుం తప్పమే, కేవలం 30 పాశురములను క్రమం తప్పకుండా మీరు అనుసంధానం చేస్తే చాలు ధనుర్మాసంలో. చక్కగా తెల్లవారుజామున తెల్లవారకుండానే ఈ పాశురాన్ని అనుసంధానం చేయడము, పొంగలి ఆరగింపు చేసుకోవడం, అలాగే 30వ రోజు చివరికి భోగి రోజు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం చేసుకోవడము, అలాగే ఈ పాశురముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం, ఇంతే వ్రతం. ఇంతకంటే అసలు వ్రతంలో ఉండేటువంటి కఠినాతి కఠిన నియమాలు ఏమి కూడా లేవు. ఎందుచేతనంటే ఇంత సులభంగా అమ్మవారు మనకు అందించింది, పడే కష్టం అంతా కూడా తాను పడ్డది. స్వామికి ఏం చెప్పింది? నాకు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చావో స్వామి, ఎవరైతే ఈ 30 రోజుల వ్రతాన్ని చేస్తారో, పాశురములను పఠిస్తారో క్రమం తప్పకుండా, నేను అంటే ఎవరు, పెరియాల వారి కూతుర్ని, విష్ణు చిత్తుల వారి కూతుర్ని, నేను చెప్తున్నాను, అదిగో వాళ్ళందరికీ ఇవ్వాలి సుమా అని స్వామిని వేలు పెట్టి చూపించి మరీ లొంగ తీసి మరీ మన తరఫున పోరాడేటటువంటి అమ్మ ఉన్నది మనకు. అందుచేత ఇంత సులభంగా ఉంది కాబట్టి అంత గొప్ప ఫలం వస్తుందా అని సందేహించకుండా అమ్మవారు మన కోసం కష్టపడి తెచ్చిపెట్టినటువంటి దివ్య వ్రతం కనుక ఈ 30 రోజులు మనం పారాయణం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. సాయిరాం. హస్తలోక సుఖ
Vinovă.